అరే నేను మేసం వరకు వెళ్ళి మా సార్ కొట్టిండ్రా, మీరు అందరూ ఏమైనా కానీ ముఖం మార్చినావు. బల్లే నన్ను జెండా మందిరానికి కోరుకోలేరు, ఆడుకొని పోతున్నావు. అరే బల్లే నిన్ను ఎందుకు కోరుకోలేరురా? పెద్దోళ్ళ చిన్నోళ్ళం కోరుకోరారా? పెద్దోళ్ళ చిన్నోళ్ళం కోరుకోరారా? రోజు మనం బయట ఆడుకుంటలేమారా, ఇప్పుడు స్కూల్ ఆడిపోయకపోతే అలుగుతున్నావా? ఇవాళ సాయంత్రం ఆడుకుందాం పానాడు. సరే అప్పటికి ఆడుకుందాం. తీ ఆడుకుందాం తీరా. దీక్ష నువ్వెందుకు డలుగున్నావురా మరి? మా అమ్మ బల్లే ఆటలు ఆడకని చెప్పింది. అట్లా ఎందుకు అన్నదిరా మరి? మా అమ్మ ఆటలు ఆడితే దెబ్బలు తాకుతుంది అన్నది. అరే మా అమ్మ కూడా చెప్పిందిరా, నేను ఆడతలేనా? నీకు ఆడాలని ఉందా లేదా? ఉంది, ఆడతారా? ఉంది, ఆడతారా? ఆఫీస్ నీకేమైందిరా? మా మామ కూడా మంచోడు కాదు, బల్లేకి వచ్చి సార్లకి చెప్పి నాకు కొట్టిపిస్తాడు. మీ మామ ఆడుకోవద్దన్నాడారా? మా మామ పడుకోవాలంటే నా బండెక్కించుకొని బల్లె దించేస్తాడు, బల్లె దించేస్తాడు. అరే రియల్, మామ కూడా గేమ్స్ ఆడొద్దంటుండ్రా, నాకు ఆడే ముఖం కాదట. ఎప్పుడు చదువుకోమంటుండు, ఎట్లా నేసి మా మామ ఇద్దరు తీయాలరా? ఎవరన్నా మీ చిన్న మామ? అవునరా, రైటేరా, ఇలా చిన్న మామ మంచోడు కాదురా పెద్దలంగా. అవునరా, మా మామ ఎప్పుడు నన్ను ఏదో ఒకటి క్వశ్చన్ అడుగుతాడు, మళ్ళీ అన్న అంటే పోయి మా అమ్మకి చెప్తాడు. అరే రియాన్, మీ తిరుమల మామ కూడా బారు బాబులు చేస్తుండే, ఎక్కడ వాడు తక్కనే ఇజ్జత్ తీస్తుండే, ఎక్కడ వాడు తక్కనే తిడుతుండ్రా. అవునరా, మా తిరుమల మామ అంటే నాకు అస్సలుకి పడేరా. ఊకే మా అమ్మకి ఏదో ఒకటి గుట్టించి చెప్తాడు, ఊకే ఒప్పిస్తాను నన్ను. అసలు తిరుమల మామ అంటేనే వాడే నాకు. పెద్దలు నన్ను కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటావేరన్నో? మన మామలు నడవాడదామా? మన మామలు పెద్దగా ఉంటారు కదా, మనం గెలుస్తాము. మరి ఏట ఆడదాం? కబడ్డీ ఆడదాం. ఆడదామా? ఆడదాం. చూసుకుందామా? చూసుకుందాం. అన్న జెండవందనం వస్తుంది, మనుల్లే గేమ్స్ ఆడిపిస్తే మంచిగా ఉండు. ఒవ్వరు పట్టించుకుంటలేరు, ఒవ్వరు అడుగుతలేరు. అరే పోషమ్మ గుడి కాడ చిన్న బల్ల ఆడిపిస్తురాట పా, పోదాం పారి. ఎవరికి ఆడిపిస్తులరా? మనకా? పోదాం పదా. ఏమనగారా, చిన్నపిల్లలకు స్కూల్ ఆడిపిస్తులు 20 జనవరికి? అరే నేను చెప్పేది బళ్ళే పురాణాల గురించి కాదురా, మన యూత్ కాడిపోయాలి ఊళ్ళే. జెండవందనం వస్తుంది, ఎట్లుండాలి యూత్ అంటే? ఒవ్వరు పట్టించుకుంటలేరు, ఒవ్వరు అడుగుతలేరు. అరే ప్రతి సంవత్సరం మన సర్పంచ్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టవట్టే, ఈసారి ఎవరు అడుగుతలేనట్టుర్రా. సర్పంచ్ని అడిగే దమ్ము ధైర్యం ఒక మన యూత్కే ఉందిరా, పోయి మనం అడుగుదాం. సర్పంచ్ ఏమంటాడో మరి, మళ్ళీ అడగాలి. అరే సర్పంచ్ ఏమంటారా? సర్పంచ్ కాకపోతే ఎంపీటీస్ ఉండు, ఉప సర్పంచ్ ఉండు, వార్డ్ మెంబర్లు, లేకపోతే వాళ్ళని స్పాన్సర్ వచ్చిరు అనుకో, వాళ్ళని వాడదాం. అన్నా మరి సర్పంచ్ ఒప్పుకుంటాడా అని? అరే ఎందుకు ఒప్పుకోర్రా, ప్రతి ఊళ్ళల్లో గ్రామ పంచాయతీ ఆఫీస్ తరపునే ఆడిపోయావట్టే, ఒప్పుకుంటారా? నీకెందుకు బా సర్పంచ్ అట్లా ఇట్లనం కమ్ముదాం పర్రి. అడుగుదే గానికి ఏముంది, సర్పంచ్ అన్నప్పుడు 5000 స్పాన్సర్ అయ్యాడా? అరే స్పాన్సర్ చేయకపోతే సర్పంచ్కి ఎంతో మంది నిల్చుంటారా, అలా అడుగుదాం పర్రి. సర్పంచ్ సాబ్ నమస్తే. నమస్తే నమస్తే. ఏంది బా యూత్ మొత్తం కటకలు పచ్చిర్రు, ఏంది కథ? ఈ 26 జనవరి వస్తుంది కదా, ఊళ్ళే మన యూత్ అందరికి గేమ్స్ ఆడిపిస్తారు కావచ్చు అని చెప్పేసి అడుగుదామని వచ్చినాం. దానికి ఇక్కడికి వచ్చాడు ఏందివా, పెద్ద గ్రౌండ్ ఉంది కదా, పోయి ఆడుకోపోరు అందరూ. ఆడుకుని మా ఆడుకుంటాం కానీ మీ తరపున కొంచెం స్పాన్సర్షిప్ కావాలి. అంటే మీ సర్పంచ్ పదవి కాలం మీ నెల అయితే అయిపోతుంది కదా, సో నెక్స్ట్ టైం కూడా మిమ్మల్ని గెలిపిద్దాం అనుకుంటున్నాం, ఏమంటారా? ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, ఈ నెల 30 కొడితే మన పదవి కూడా అయిపోతుంది. ఆడిపిస్తే మనకు ప్లస్ అవుతుంది కానీ జీబీలో డబ్బులు లేవు కదా. చెక్ పవర్ ఉంది మీ దగ్గరనే? చెక్ పవర్ ఉంటే అయిపోద్దా, అందులో జీబీలో పైసలు ఉండద్దా? రేపో మాపో మా పవర్ కూడా గుంజుకుంటారు, ఇంకా నేనేం చేయాలి? సరే సర్పంచ్ సార్, పోయినసారి ఓడిపోయిన మోహన్ అన్న దగ్గరికి పోదాం అనుకుంటున్నాం. అరే మళ్ళీ మోహన్ అంటారు ఏందివా, 5 ఏళ్ళు మిమ్మల్ని కాపాడుకోలేదా? నేను ఆడిపిస్తుంది గేమ్స్ ఆగురు. కప్పు పెద్ద ఉండాలి మరి, ఈసారి ప్రైజ్ మనీ కూడా మంచిగా ఉండాలి. సరే సరే మరి పోయిద్దాం మరి. ఈ జిన్నవందరని గేమ్స్ ఆడిపిస్తే పొలిటికల్గా మంచిగానే సపోర్ట్ ఉంటుంది కానీ పైసలు లేవుగా, ఏం చేసాడు? మన గంగా ఉందిగా, చూద్దాం. మా నాన్నమ్మ దగ్గర పోతున్నాం. ఎందుకురా? ఆడుకోలేదు. నేను చూద్దాతో పాటు
మొన్న బెట్ పెట్టిన 200 అయితే ఇత్త తీయలేవే నీకు పానే కాదు. అయ్యో ఇలా ఛాయ్ అయిపోయాదారా వస్తానేనా? నేను అయిపోతే పాడా నీకు ఛాయ్ అంటే కమరీ బచ్చాపురాలు గిట్ అత్తురేంద్రు. ఏ అల్లుడు ఇలా తిరగకని చెప్తున్నా, నేను చదువుకోమని చెప్తున్నా, ఎందుకు తిరుగుతున్నావు? అంటే మేము తిరుగుతలే, మేము కూడా తిరుగుతా బా రా, నేను చదువుకోను ఏంది ఆడుకున్నది అనుకోతా. అరే బాగా మాట్లాడుతున్నావు ఏంద్రా నాగినికే నువ్వు. ఏం చేస్తావు? మీ అమ్మతో పొట్టు పొట్టు కొట్టిపోతా పా ఇంటి బా. ఏ రియాన్ ఈ ప్లాన్లతో నువ్వేం తిరుగుతున్నావు? ఇంటికో చదువుకోపా, ఇంటికోలేదనుకో అమ్మతో చెప్పి కొట్టిపోతా బిడ్డ. ఏంది నేను ఆడుకుంటాం బరాబర్ ఆడుకుంటాం, నువ్వేం చేసుకుంటావు వేసుకో, నువ్వేం చేసుకుంటావు వేసుకో. నువ్వు గింత అంత లోగా బాగా మాటలు మాట్లాడుతున్నావు ఏంద్రా. అంటే నువ్వు సిగరెట్ తాగి నీ ఫోన్ మాట్లాడి మీ అమ్మ చెప్తా అన్ని. ఎప్పుడు చూసినావు రండి సిగరెట్ తాగుతున్నా ఒకటి గుద్దుతా. నాకు కూడా భయమ్మ, మా అమ్మ కూడా ఎక్కపో. అరే ఏంద్రా పండు, నీకు ఎన్నిసార్లు అయిపోయినా ఈ బచ్చపొరాలతో తిరగా కానీ. నువ్వు నన్నేమన్నా నువ్వు గిళ్ళని ఎందుకు అంటున్నావే? నువ్వు ఎవరు చెప్పుకుంటావే? మా అన్న చెప్పుకుంటావు, మా అయ్యవ చెప్పుకుంటావు, చెప్పుకోబో. నువ్వు బచ్చపొరాలను ఎందుకు అంటున్నావు? మా గల్లీ పొరాలను ఏందే ఆట చూసుకుందావు, మా క్రికెట్ కబడ్డీ ఏదన్నా ఆడతాం ఏంది? తిరుమల నగ్గి అల్లుళ్ళని తిడుతున్నావా నువ్వు? వీళ్ళు మీ ఇంట్లో అల్లుళ్ళు కావచ్చు, బయట అల్లుళ్ళు కాదు, ఆటలు చూసుకుందాం పారి. ఇమ్రాల్ అడ్డ గింతంతలో మీది మీదికి మాట్లాడుతున్నావేంద్రా? ఏముంది దమ్ముంట మాత్రం ఆడుతూ పెట్టు, ఆడదామాతో ఎందుకురా బాబా? ఏ అర్థం బా, ఒక్కొక్కరు మాటలు చూసినావు ఎట్లా ఎత్తురు? ఏ భయపడుతురా? ఫోన్ తీరాక పోరాళ్ళతో ఎందుకురా? పీకెంత వర్రుకొని పరి గంగవ్వకు వచ్చాయి. ఎక్కువ ఇంటికనే దాగుడు అవుతుందమ్మా, తప్పలేదు. నమస్తే సార్. సార్ నమస్తే. గంగవ్వ చాయ్ గరం చేయి. గంగవ్వ నీకు పనికొచ్చే పని చెప్తా, చేస్తావా? పనికొచ్చేదా పైసలు వచ్చేదా? పైసలు వచ్చేదట్టు చేసేదే. నిన్ను నీ ఓటల్ని ఫుల్ ఫేమస్ చేస్తా, చుట్టూ 10 ఊళ్ళల్లో నీ పేరు మారి మోగాలి పో. సరే ఇంతకేంటిది మరి? జనవరి 26 కదా, గేమ్స్ ఆడిద్దాం. జెండవంద్రానికి ఆటల పోటీలా? ఆటల పోటీలే, కూలర్ల పిల్లల గేమ్స్ ఆడిపిస్తారుగా. అట్లనే మన ఊరోళ్ళందరికీ మన ఓటల్ కాడ ఆటల పోటీలు పెడదాం. యూత్ పోరాలు మస్తు మంది వస్తారు, ఫుల్ గిరాక్ పనికి. ఊతు పిల్లగాళ్ళకి ఆడిపిస్తే నాకేమత్తది? సర్పంచ్ నువ్వు ఆడిపియాలి ఊరి మీద. ఆ గేమ్స్కి నువ్వు స్పాన్సర్ ఇవ్వాలి. స్పాన్సర్ స్పాన్సర్ కాదు గంగవ్వ, స్పాన్సర్ అంటే నువ్వే డబ్బులు పెట్టుకొని నువ్వే దగ్గర ఉండి గేమ్స్ ఆడిపియాలని అంటు. వాళ్ళు ఆడితే నాకేమత్తది? మళ్ళీ ఏమత్తది అంటావు? బహుమతుల మీద నీ పేరే కొట్టిత్తి, నీ ఓటర్ల పేరే ఎత్తి, నీ ఫోటోనే ఎత్తి, నీ చేతులతో నువ్వే ప్రైజ్లు ఇత్తివి. పేరు నీకు రాపదోలకత్తది. అట్లానా? సరే కాని మరి పైసలు ఎన్ని అవుతాయి? ఒక 5,000 దాకా అవుతాయి. 5,000? 5,000 కాదు, 5,000 కాదు, సారీ 5,000 కప్పులకే బా. ఆర్గనైజ్ చేసినందుకు పెట్రోల్ ఖర్చులు ఇవి ఇవి అని అడితే మొత్తం ఇంకో 5,000 వేసుకున్నా మొత్తానికి అయితే ఒక 10,000 అయిపోతాయి గంగవ. అమ్మారు పిల్లలు ఏంది గిట్ వస్తున్నారు? ఉమ్మ మానవడేమో గిట్ వస్తాడు. బల్లేదా రయ్యాల నీకు? ఇలా ఆటలు పడలి కదా స్కూల్లో, పోయినాయి కదా పోకున్నాయి కదా. ఇంకా బల్లె ఆటలు పోటీలు అయితే గక్కడ ఆడక గిక్కడికి ఎందుకు వచ్చినవురా నువ్వు? అమ్మమ్మ అలా ఆడాలనే ఉంది, అలా పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా కోరుకుంటలేరట, అలా మామూలు చూస్తే ఆడనిస్తలేరు. నువ్వే మాకు ఏదైనా ఒకటి నేర్పిద్దు. అమ్మమ్మ మాకు ఆడాలని ఉంది, మామయ్యని ఒడగొట్టాలి, నువ్వు మాకేమైనా చెప్తావని వచ్చినాం. మాకు ఆడాలని ఉంది, కొద్ది నేర్పి. ఇక అమ్మతో ఇలా నిజ్జో తీసిర్రు కదా రోడ్డు మీద, ఇలా మామలు ఎట్టెట్టో తిడుతుర్రు అంటే ఘోరంగా తిడుతుర్రు. నువ్వు చిన్నప్పుడు కబడ్డీ బిబడి అన్న అన్నవాట మాకు ఎరికే, మా మమ్మీ ఇట్లా చెప్పిర్రు, నువ్వు మాకు నేర్పియే. కబడ్డీ ఆడతారా? ఆడతాం. నేర్చుకుంటారా? నేర్చుకుంటాం. నేను మీ దిక్కే ఉంటా, మీ మామల్ని ఓడగొడదాం. సరే కాని 10,000 అయితే ఇస్తా, నేను సైతం ఆడతా. అరే ఆడు మంచిదే కదా, ఎవరు అయితే అది మంచి ఊరలో మడుకుండా వచ్చి నువ్వు కూడా ఆడు, అయిపోద్ది. నా టీం ఉంది తెచ్చుకుంటా నేను. తెచ్చుకో, ఎవ్వాలన్నా తెచ్చుకో, మన ఊరోళ్ళు అయితే అయిపోయా. ఎందుకంటే ఊరు కప్పు కాబట్టి మన ఊరోళ్ళే ఆడాలి. మరి నువ్వే దగ్గరుండి ఆడిపియాలి. సరే నేనే ఆడిపిస్తా, నేనే దగ్గరుండి చూసుకుంటా. ఇక్కడెందుకు? ఇగో మన హోటల్ కానే పెడదాం, మంచిగా నీకు గిరాక్ అవుతుంది, ఇటు గేమ్స్ కూడా అవుతాయి, ఇంకేంది అట్లా నాకు పైసలు కూడా మిగులుతాయి.
గంగవా నీ టీం ఏది ఇంకా లేట్ అయింది. ఇది అయింది మా టీం కనబడతలేదా నీకు? వీళ్ళు సూత్రం రాలేదా? ఆడతానికి వచ్చారు. ఆడతానికి వచ్చిరా? వాళ్ళు ఒక్కొక్కరు గొడ్డు గొడ్డుకున్నారు, వాళ్ళ మీద వీళ్ళకి వెళ్తారా గంగవా? నువ్వు అట్టి ఓడిపోతే చెప్తున్నా. సార్ రమ్మను రే, మా తలాకేందు చూపెడతాం. తగ్గేది లేదా? ఆగురు అత్తురు రాగురు, మీ సంగతి చెప్తారు. ఏ తిరుమల్ గింత లేటా జల్ది రారే. రే ఇంటికాడ చెప్పచ్చురా, మరి దెబ్బలు వస్తే మా బాధ్యతలు ముందే చెప్తున్నా. ఏమో సరే పో ఏమో. నమస్తే సర్పంచ్ సార్. ఏందా తిరుమల్ గింత సేపే, ఆయన సేపే పెట్టేవాటి లేట్ అయింది. అవును కానీ అపోజిట్ టీం ఏది? ఇది కాదా? ఏంది ఈ పిల్ల బచ్చ పోరా అన్ల? మామలకు పోటీ. మీ అల్లున్నతో పోటీ? నేను సతం ఆడతాను, ట్రైనింగ్ ఇచ్చిరా. సర్పంచ్ సాబ్, ఇంక పిల్లి పిల్లలతో అస్సలు ఆడం. మీరేమన్నా పులి పిల్లలా? మీరేమన్నా పులి పిల్లలా? మేము పిల్లి పిల్లలం అనుకో, మీరు ఎలకే పిల్లలు. పొక్కల నుంచి గుంజి పారేస్తాం, పొక్కల నుంచి గుంజి పారేస్తాం. మాటలు బాగా మాట్లాడుతున్నారు. కట్టుకుంటారు ఏంది ఇప్పుడు? ఆడరా సర్పంచ్ సాబ్, ఇంక బుర్క పిట్టలతో అసలు ఆడం. చల్లే పారా. రే లడ్డుగా నీకు అయితేరా బాగా. గంగవా ఒక ఏడుగురిని కోర్టులో ఉంచు, మిగతా వాళ్ళంతా ఎక్స్ట్రా ప్లేయర్స్, అందరు ఎన్నుకుంచు. అరే వెంకటి నువ్వు అటే పోరా. అమ్మగారు నాకు ఉడుం పట్టు పట్టచ్చు. నువ్వు వాళ్ళకే పట్టుకో. నువ్వు పక్కకుండు స్వామరే, నువ్వు పక్కకుండు. ఓకేనా రే? మంచిగా ఉండు. ఓకేనా? ఓకే చల్ చూసుకుందాం. మన దగ్గర బాహుబలి లాంటి బలరాములు ఉన్నారా, అసలు తగ్గద్దు. మనం మీకు బలరాములా, మాకు హనుమాన్ ఉన్నారు. చోట హనుమాన్ మీ దగ్గర హనుమాన్ ఉండా, మా దగ్గర బజరాయి ఉన్నాడు. తిరుమల్ ఏ కోర్టు కావాలి? సుప్రీంకోర్టు కావాలి. సుప్రీంకోర్టు కావాలి. ఆ కోర్టు కాదురా, ఈ కోర్టు కావనా? ఈ కోర్టు కావనా? తాసాయి కెప్టెన్ ముందు రారి. గంగవా తాస కలిసినావు, కూత కావనా కోర్టు కావనా? సరే అత్తం. ఏ అన్న నేను పోతానే. ఏ ఆగ్రా నువ్వు? నేను పోతా. ఏ తిరుమల బాబా అవుట్. తిరుమల్ టీమ్ ఆల్ అవుట్. గంగవా 2+2 points. కోచ్ చేంజ్.
మన ఎన్ని పాయింట్లు ఇప్పుడు? 9 పాయింట్. ఇప్పుడు మనం గెలిచిన వాళ్ళం కావాలి. సరే నా ఒవ్వలా తిట్టం మనసూరి. అమ్మమ్మ ఇదేంటి? నూనె పెట్టుకొని అలా నువ్వు అందుకుంటే జారిపోకుంటా. అన్నా అలా ఏమో రాసుకుంటురు సర్పంచ్ సాబ్. వాళ్ళు చేతులకు ఏమో రాసుకుంటారు, గ్లౌజులు పెట్టుకొని వస్తారు. ఏం రాసుకుంటలేరు రా, వాళ్ళు బచ్చగలరా, వాళ్ళ మీద గెలవరా మీరు? అన్నా నేను పోతానే. ఏ ఆగరాను, నేను పోతా. రెండు పాయింట్లు తీసుకొస్తాను చూడు. ఏంటంటే కాదు తొందరరా. అటే పోడు కాదు, ఇటు రావాలి. సెల్ పౌట్ సెల్ పౌట్. కబడ్డీ 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 కబడ్డీ. మంచిగా ప్యాంట్ పట్టుకొచ్చిర్రు. ఎవ్వడు వచ్చినా గానీ కొరికి పారేని రక్తాలు వెళ్ళాలి. సరేనా? అన్నా ఒక్కొక్కని పులుసు రాలగొట్టే తయుడురియా. ఏంది గంగా ఇది, ఇదేం ట్రైనింగ్? పిల్లలకు తెలియదు కదా, చిన్న పిల్లలు కదా వాళ్ళు. ఏంది గంగా ఇది? ఏ పాయింట్ ఇచ్చుడే, మళ్ళా దొబ్బిడ్డ జరగదు. అరే మళ్ళా దొబ్బిడ్డ ఏ గురి పోరా. కబడ్డీ 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 కబడ్డీ. గంగవ గెలవాలంటే ఇంకా 5 పాయింట్లు కావాలి. లాస్ట్ రైట్ బాబు. అరే అన్న వట్టకుర్రా, ఇదే లాస్ట్ రైడ్. 5 పాయింట్లు. అరే లోపెట్టుకోర్రా లోపెట్టుకోర్రా. అరే లోపెట్టుకోరే అన్న తిడతా అంటుండే. అరే అరే ఏం కాదురా అబ్బాయి, అన్న తిడుతుండే. పడతా కష్టంగా పడతాడుతుండే. మీరు ముట్టుకోకుర్రా, దూరం దూరం ఉండాలి. కావాల్సిన 5 పాయింట్లు. 3 పాయింట్లు పోయినా కానీ మనకు 2 పాయింట్లు మిగులుతాయి. అరే గుంజుర్రా గుంజుర్రా. పట్టపోతే ఎడతా పట్టపోతే ఎడతా పట్టపోతే ఎడతా పట్టపోతే ఎడతా పట్టపోతే ఎడతా పట్టపోతే ఎడతా. కంగ్రాట్స్, నువ్వే గెలిచినావు. నేను ప్లాన్ వేసుకుంది గెలిచింది. వెంకట అన్న అటు ఉన్నాడు కానీ నా మనిషే. పొద్దుగాల సండి మనం కబడ్డీ గేమ్ని పెట్టినాం.
ఈ కబడ్డీ గేమ్కు స్పాన్సరు మన గంగావ గారే. చెప్పలేడు రే, ఇప్పుడు గెలిచిన వారికి ప్రైజ్ ఇవ్వబోతున్నాం మనం. నెక్స్ట్ మంత్ అయిందనుకో, సర్పంచ్ ఎలక్షన్లో అది దృష్టిలో పెట్టుకో. యాక్చువల్లీ ఒకటే ప్రైజ్ ఇద్దామని అనుకున్నాం, కాకపోతే మన వాళ్ళు గేమ్స్ కూడా మంచిగా ఆడారు కాబట్టి ఫస్ట్ సెకండ్ రెండు ప్రైజ్లు ఇస్తున్నాం ఇప్పుడు. కప్పట్లు. ఈ కబడ్డీ గేమ్లో విరోచితంగా పోరాటం చేసిన మన గంగావ టీంకు ఫస్ట్ ప్రైజ్ అందరికి ఇచ్చాయి. అద్భుతంగా పోరాటం చేసిన వారికి కూడా ఇప్పుడు సెకండ్ ప్రైజ్ మన తిరుమల టీంకి. ఎట్లుంది వీడియో, మంచిగుంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా కష్టపడి పిల్లలతో అందరినీ వీళ్ళు ఆర్గనైజ్ చేసి అది చేసి ఇది చేసి మొత్తానికైతే ఒక మంచి 26 జనవరికి మంచి గేమింగ్ వీడియో అయితే చేసినాం. పాపం తిరుమల వల్ల ఓడిపోయి రావు, తిరుమల ఓడిపోయారు కదా, ఓడిపోయాం వెంకటయ్య అంటే. కానీ నిజంగా ఆడితే గంగావతి గెలవబో ఏదో మీ అటు ఇటు వేసి పాపం పిల్లలు ఓడిపించినా, కానీ కొరుకురు అంటే వీళ్ళు నిజంగా కొరికిర్రు. ఏరే కొరుకున్నాడు ఏర్రాడు వాడు, ఘోరంగా నిజంగా యాక్టింగ్ చేస్తున్నారు. సో ఇక మీ 26 జనవరికి మీ స్కూళ్ళలో కూడా గేమ్స్ చూస్తే ఉంటారు, కానీ యూత్ గేమ్స్ చాలా తక్కువ జరుగుతాయి. దాన్ని మన గంగవ సాయమైన దుకాణం కాడ పెట్టేసి వీళ్ళని గేమ్స్ ఆడిపించి వీళ్ళ ప్రైజ్ మనకి ఇచ్చినాం. అందరి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయాలి.